గుడివాడలో క్యాసినో నిర్వహించారనే అంశంతో రూపొందించిన సమగ్ర నివేదికను టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేసింది. ఉండవల్లిలోని ఆయన నివాసంలోని కమిటీ సభ్యులు వర్ల రామయ్య నేతృత్వంలో వెళ్లి నివేదికను అందించారు. క్యాసినో అంశం నివేదికలో పొందుపరిచిన విషయాలపై చంద్రబాబుతో కమిటీ సభ్యులు చర్చించారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ గవర్నర్ ఇక సమయమిస్తే గుడివాడ క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తామని వర్ల రామయ్య చెప్పారు. ఈ అంశం కేంద్రం దర్యాప్తు సంస్థలు, ఈడీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఐటీ విభాగాలు రంగంలోకి దిగి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అతని గైట్, అతని హావభావాలు చూస్తే మాకు అర్థమవుతా. దాని గురించి అడగొద్దు. ఈ కాజునో అతని సంబంధాల గురించి అడగండి. నేను అప్పుడు గతంలో పోలీస్ ఆఫీసర్గా నేను అతను ఎన్నిసార్లు కొట్టాను, ఎన్నిసార్లు లోపలేశాను, ఇప్పుడు వీడియోలు కూడా ఎవరెవరు కలెక్ట్ చేసి పెడుతున్నారు. పోలీసు యూనిఫామ్లో నాది అతనిది, ఇవన్నీ కూడా వద్దండి. అతనికి తెలుసు, ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పమానండి. అతని బ్రతుకేమిటో, అతని బ్రతుకేమిటో గుడివాడలో. వాట్ వాజ్ హీ వెన్ ఐ వాజ్ పోలీస్ ఆఫీసర్ దేర్? What was his family when I was police officer there? What was his family background, financial background, when I was police officer there? ఇక నన్ను రెచ్చగొట్టొద్దని అతనికి మీరు చెప్పండి. రెచ్చగొట్ట ఆత్మ మాట్లాడతారుగా, వాళ్ళకి అలవాటు ఉంది కదా వైకాపా వాళ్ళకి. వాళ్ళు నాతో మాట్లాడవనండి. ఆ చెంప ఈ చెంప ఇతను వాయిస్తారు. థ్యాంక్ యూ.